हेलो फ्रेंड्स वीडियो नच्चे रेड कलर सब्सक्राइब बटन द्ली पक्न गंट ने क्ली आल आपशन द्लीटे ने वीडियो पेटना तुंदर चूसेवच्छ। हेलो फ्रेंड्स अंदर की नमस्कार। मैं टापिक मन मोबाइल वाटर पीवीसी कार्ड ने आर्डर चुस्को डिस्कसम अं गाइज इदा मनक फ्री ओलडन डेस मन वाटर कार्ड अने इलागैते उपड़े इलागैते मारी दी अप्लाई क्रत वारा पात वारा पर्वे अं फ्रेंड्स इध मन अप्लाईस तरह 10 डेस मनक पोस्टल मन इंटे वस्तु अंड इध फ्री आफ कास्ट दी अप्लाई आर्डर चुस्कान मनमे प्ले स्टोर वाटर हेल्पलाइन अनेक यापे उ ऐप लिंक डिस्क्रिप्शन प्रोवाइड अंड ఇలా సెర్చ్ చేస్తే ఇక్కడైతే చూసారా వాటర్ వెల్ప్ లైన్ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నాను అండ్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే పేజ్ అనేది ఇలాగైతే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇదైతే వాటర్ వెల్ప్ లైన్ అఫీషియల్ వెబ్సైట్ వాటర్ వరల్డ్ అండ్ గైస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే డిస్క్లైమర్ ఉంటుంది, ఇది మొత్తం చదవండి అండ్ ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంకో పేజ్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు కొన్ని ఇవ్వాలి అండ్ ఒక నెంబర్సే ఇవ్వాలి, దాంతకు మించి మీరు ఏమి ఇవ్వవసరం లేదు. అండ్ ఇక్కడ మీ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, నేను ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మీరైతే సబ్మిట్ చేసేయండి. ఇక్కడ వాటర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడైతే వాటర్ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, అప్లై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రీప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ ఐడి కార్డ్ ఫామ్ 001 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. కింద ఉంది కదా, దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. దాని మీద మనం క్లిక్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ హెల్ప్ లైన్ ఇక్కడ చూసారా మై నేమ్ ఈజ్ వాటర్ మిత్ర అని ఉంది. దీని మీద కింద లెట్ స్టార్ట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయాలి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీది ఎవరిదైనా పర్వాలేదు, మీదైనా పర్వాలేదు, ఎందుకంటే మనకి మెసేజ్లు గట్ట రావాలి కదా అందుకేనే. ఫ్రెండ్స్ ఆ నెంబర్ ఎంటర్ చేసి ఒక ఓటీపీ అయితే మీ మొబైల్కి అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఏమో మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరైతే సబ్మిట్ అయితే చేయాలి అండ్ అక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకున్నారనుకోండి, అప్పుడు నీ నెంబర్ అనేది వెరిఫై అయితే అయిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వాటర్ హెల్ప్ లైన్కి లింక్ అయితే అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇలా ఎంటర్ చేసిన తర్వాత డూ యూ ఆల్రెడీ హ్యావ్ వాటర్ ఐడి నెంబర్ అని అడుగుతుంది, మీకు వాటర్ ఐడి నెంబర్ ఉందా లేదా అని అడుగుతుంది. మీరు ఏం చేస్తారంటే ఎస్ ఐ హ్యావ్ వాటర్ ఐడి నెంబర్ అని ఇవ్వండి. ఒకవేళ మీకు వాటర్ ఐడి నెంబర్ తెలియలేకపోతే మనం ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను అండ్ ఫ్రెండ్స్ అది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే నాకు వాటర్ ఐడి నెంబర్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఫ్రెంచ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే మీకైతే వాటర్ ఐడి ఫౌండ్ అయింది, రికార్డ్ అయింది, మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి అని చెప్తుంది. మనమైతే ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకుంటే మన డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ మన వాటర్ నెంబర్ కానీ, మన నేమ్ కానీ, మన ఏజ్ కానీ, మన అడ్రస్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ విజిబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఎంటర్ యువర్ కరెంట్ అడ్రస్ అని ఉంది. ఇక్కడ హౌస్ నెంబర్ కానీ, హౌస్ నెంబర్ రిలీజన్ అంటే మీరు ఇంగ్లీష్లో ఫస్ట్ టైప్ చేస్తే కిందన మీకు తెలుగులో టైప్ అవుద్ది. ఇక్కడ స్ట్రీటు, ఏరియా, లొకాలిటీ అనేది కదా, అక్కడ మనమైతే టైప్ చేయాలి. అప్పుడు కిందనైతే మనకైతే తెలుగులో టైప్ అవుద్ది. టౌను విలేజ్ అని అడిగింది, టౌను అండ్ విలేజ్ కూడా మనం అక్కడ టైప్ చేయాలి. అండ్ అక్కడ పోలీస్ స్టేషన్ అడిగింది, మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఉంటే ఎక్కడుందో ఆ పోలీస్ స్టేషన్ అక్కడ ఎంటర్ చేయాలి. మీరు అక్కడ ఎంటర్ చేస్తే కిందన మాత్రం మీకు తెలుగులో అయితే ఎంటర్ అవుద్ది. అండ్ గైస్ ఇలాగైతే మనం చేసుకోవచ్చు. ఫస్ట్ నేనైతే ఇక్కడ ఇంటి నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇంటి నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తే కిందన తెలుగులో అయితే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంతే కాకుండా మన పోలీస్ స్టేషన్ నెంబర్ కానీ అండ్ పోలీస్ స్టేషన్ నేమ్ కానీ అండ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఏంటంటే మన పిన్ కోడ్ కానీ మనం అయితే అక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఎంటర్ చేసిన తర్వాత మనమైతే ఇవన్నీ అయితే సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్ కొంతమంది దగ్గర వాటర్ ఐడి నెంబర్ అయితే తెలియకుండా ఉంటుంది, వారు ఎలాగా వాళ్ళ వాటర్ నెంబర్ తెలుసుకోవాలో చెప్తాను. అండ్ ఇందా చెప్పాను కదా, అది కూడా చాలా సింపుల్. అండ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడైతే మన అడ్రస్ కూడాను మనమైతే ఎంటర్ చేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ ఎంటర్ చేసేసాను, ఇక్కడ స్ట్రీట్ కానీ, ఏరియా కానీ, టౌన్ కానీ, విలేజ్ కానీ. అండ్ నేనైతే ఇంగ్లీష్లో టైప్ చేస్తే కిందనేమో తెలుగులో వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఏదైనా తెలుగులో మీకు మిస్టేక్స్ ఉంటే మీరైతే సరిగ్గా చేసుకోండి, తెలుగులో టైప్ చేయండి. మీ మొబైల్లో కీప్యాడ్ ఉంటుంది కదా, దానిలో నుంచి మీరైతే చేసుకోవచ్చు. మీరు అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎందుకు ఇది ఆర్డర్ చేస్తున్నారు అని రీజన్ ఫర్ రీప్లేస్మెంట్ ఆఫ్ వాటర్ ఐడి అని అడిగింది, ఎందుకు మీరు ఈ వాటర్ ఐడిని రీప్లేస్మెంట్ చేస్తున్నారు అని అడిగింది. నేనేం చేస్తానంటే నా వాటర్ ఐడిని పోగొట్టుకున్నాను అని టైప్ చేస్తున్నాను. ఐ లాస్ట్ మై వాటర్ ఐడి కార్డ్ అని ఇక్కడ టైప్ చేశాను. మీరు కూడాను ఇలాగే టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి, ఎందుకంటే లింక్ చేసుకోండి పర్వాలేదు. మీరు చేసుకున్నారనుకోండి మీకు మెసేజ్లు గట్టా వస్తుంటాయి. బేసికల్గా ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఎందుకంటే మనకి ఇది అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి, అంతేకాకుండా దాని స్టేటస్లు కూడా మనకు మెసేజ్లు గట్టా వస్తూ ఉంటాయి మనకి డిస్పాచ్ అయిందా లేదా అనేసి. అండ్ ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఒకనే సెలెక్ట్ చేసుకోండి మీ డేట్
డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఇవ్వండి, ఏది మిస్టేక్ లేకుండా ఇవన్నీ ఒకసారి చూసుకొని మీరైతే నెక్స్ట్ అయితే సబ్మిట్ చేయండి. ఇందాక మనం అడ్రస్లు కానీ ఇప్పుడు చేస్తున్నవి కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ అన్నీ ఒకసారి చూసుకొని మీరైతే ఇవన్నీ ఎంటర్ చేయండి. నేనైతే ఇవన్నీ చూసుకున్నాను, ఇక్కడైతే నేను డేట్ ఆఫ్ బర్త్ అయితే చూసుకొని నెక్స్ట్ మీదైతే క్లిక్ చేసుకుంటాను. ఒకవేళ మీరు ఏదైనా తప్పుగా సెర్చ్ చేసుకుంటే ముందుకెళ్ళి మళ్ళీ మీరైతే టైప్ చేసుకొని ఇక్కడికి రండి. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే ఇవన్నీ ఎంటర్ చేసేసాను కరెక్ట్గా. అండ్ ఇక్కడ మీరు ఎక్కడి నుంచి ఈ ఓటర్ ఐడి కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటారు కలెక్ట్ చేసుకుంటారు అని అడుగుతుంది. ఐ విల్ టు రిసీవ్ మై ఓటర్ ఐడి బై పోస్ట్, అంటే నేను పోస్టల్ ద్వారా రిసీవ్ చేసుకుంటానని అక్కడ టిక్ పెట్టాను. ఇక్కడ మీ నేమ్ ఆఫ్ అప్లికెంట్ అని అడిగింది. అండ్ అక్కడ నా పేరైతే ఇచ్చాను. అండ్ ఇక్కడ ప్లేస్ అని ఉంది కదా, మా విలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. మీరు విలేజ్లో ఉంటే విలేజ్ నేమ్ ఇవ్వండి, మీరు మండల్లో ఉంటే మండల్ నేమ్ ఇవ్వండి, మీరు ఎక్కడ ఉంటే ఆ నేమ్ అయితే అక్కడ ఇవ్వండి. అండ్ డన్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు వరకు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే విజిబుల్ అవ్వడం జరుగుతాయి. నేమ్ నుంచి, స్టేట్ నుంచి, డిస్ట్రిక్ట్ నుంచి, మీ నేము అండ్ మీ అడ్రస్సు, మీ ఓటర్ ఐడి నెంబర్, కరెంట్ అడ్రస్, టోటల్ హౌస్ నెంబర్తో కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ మీరు ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ముందుకెళ్ళిపోయి మళ్ళీ మీరు అన్నీ సెట్ చేసుకొని ఇక్కడికి రండి. ఓకేనా ఫ్రెండ్స్, ఏది కూడా మిస్టేక్ అయితే చేయకూడదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చిన అడ్రస్కి మన ఓటర్ కార్డు మన ఇంటికి రావడానికి డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్ ఇస్తేనే మన ఇంటికి అయితే వస్తాయి, పిన్ కోడ్ నుంచి ప్రతి ఒక్కటి కూడాను. అండ్ అందుకనే నేను కరెక్ట్గా కేర్ఫుల్గా చూసుకోమని కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ మీరైతే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరైతే ఐ రీజన్ మై ఓటర్ ఐడి కార్డ్, ఐ లాస్ట్ మై ఓటర్ ఐడి కార్డ్ రీజన్ అయితే అది ఇచ్చాను, ఐ విల్ రిసీవ్ మై ఓటర్ ఐడి బై పోస్ట్ అండ్ సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే నా ప్లేస్ ఇవన్నీ ఇచ్చి సబ్మిట్ చేస్తే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, డేట్ ఇచ్చింది అండ్ రిఫరెన్స్ నెంబర్ ఒకటి ఇచ్చింది చూసారా. ఈ నెంబర్ అనేది మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. అండ్ ఈ నెంబర్ ద్వారా మనం అయితే ట్రాకింగ్ చేసుకోవచ్చు మన అప్లికేషన్ అప్రూవ్ అయిందా లేదా, మనం అప్లై చేసింది డిస్పాచ్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. అండ్ ఇది ఒక స్క్రీన్ షాట్, అండ్ దీన్ని ఒక కాపీ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా మన స్టేటస్ చెక్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఎక్స్ప్లోర్ అని ఉంది కదా పక్కన కిందన, ఆ ఎక్స్ప్లోర్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ పేజీ దగ్గర తీసుకువెళ్ళడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకైతే ఒకటి ఉంది చూసారా, స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అనేసి, ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనేసి, దీని మీద క్లిక్ చేసుకుంటే అప్లైడ్ ఫామ్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనం అప్లై చేసుకుంది ఇక్కడైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రోజైతే మనం సబ్మిట్ చేసామో ఇక్కడ బిఎల్ఓ అపాయింట్మెంట్, ఫీడ్ వ్యాలిడ్ వెరిఫైడ్, యాక్సెప్టా రిజెక్టా ఇక్కడైతే మనకు కనబడుతూ ఉంటుంది. మీరు కూడాను ఇందులో అయితే రోజు చెక్ చేస్తూ ఉండండి మంది అప్రూవ్ అయిందా లేదా అనేసి. ఇక్కడైతే మనకు ఆ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేసినా పర్వాలేదు. అండ్ ఇక్కడ మనం అయితే ట్రాకింగ్ ఇక్కడైతే చేసుకోవచ్చు. మనం ఇలాగైతే మనమైతే అప్లై చేసుకున్న స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోర్లోకి వెళ్ళిపోయి అండ్ అప్లికేషన్ స్టేటస్లో క్లిక్ చేసుకుంటే మనమైతే ఈ స్టేటస్లు గట్టా చెక్ చేసుకోవచ్చు బై మన రిఫరెన్స్ నెంబర్ ద్వారా. అండ్ ఫ్రెండ్స్ ఓటర్ ఐడి నెంబర్ లేని వాళ్ళైతే ఎలా చెక్ చేసుకోవాలో వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో అయితే లెంగ్త్ అయిపోద్ది, అందుకనే నేను చేయట్లేదు. గాయ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఓటర్ ఐడి కార్డు కూడా మీ ఇంటికి పోస్టల్లో డెలివరీ అవుతుంది. థ్యాంక్ యూ గాయస్.